ఇకపోతే జితేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి బీజేపీకి ఇలాంటి చికిత్స అవసరం రాష్ట్ర నాయకత్వంపై జితేందర్ రెడ్డి వ్యంగ్యాస్త్రం ట్విట్టర్ లో వీడియో పోస్ట్ అగ్రనేతలకు ట్యాగ్ వివాదాస్పదం కావడంతో కాసేపటికి మరో పోస్ట్ బండి నాయకత్వాన్ని ప్రశ్నించడం కోసమే అని వ్యాఖ్య నిన్న జితేందర్ రెడ్డి ఎప్పుడు బయటవాడు చాలా సౌమ్యుడు ఈ జితేందర్ రెడ్డికి భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక వశపడగా ఓ వీడియో పోస్ట్ చేసింది ఏందా వీడియో అంటే ఓ దున్నపోతుని వెనక దాన్ని బండి ఎక్కించాను ఆ బండి ఆ బండి బండి కాదు భారతీయ జనతా పార్టీ బండి ఈ దున్నపోతును ఆ బండి ఎక్కిసి ఎదుగుతుంది డైరెక్ట్ కబేలాగా అవుతుంది ఇది చెప్పాలనుకున్నాను మేబీ నేను గట్లే ఎక్కినా నన్ను ఎవరు ఎనకదంటే నేను గట్లే ఎక్కినా నా రాజకీయ లైఫ్ నాశనమేమని చెప్పాలనుకున్నాడా ఏదో వెళ్ళదు కానీ మొత్తం మీద మళ్ళీ వెంటనే ఏం చెప్పాను బండి నాయకత్వాన్ని ప్రశ్నించడం కోసమే అని వ్యాఖ్య అన్నాడు మరి బండి నాయకత్వాన్ని ప్రశ్నించడం ఎవరు నిన్న దాకా మొన్న నేను బీసీని నేను పెద్ద బీసీని అని బీసీల భూముల్ని చెరబట్టి ఎస్సీలకు బహుజనుల వర్గానికి ఆరాధ్యుని అని చెప్పేసి ఎస్సీల భూముల్ని చెరబట్టినటువంటి ఈటల రాజేంద్రం టీఆర్ఎస్ పార్టీ మెడల వంటి బయట నూకేస్తే బీజేపీ పంచన ఏరి బీజేపీ నిజంగా ఆడ బీజేపీ కార్యకర్తలు భుజాలను వేసుకొని ఈటల రాజేంద్రం గెలిపిస్తే ఈ బీజేపీ కూడా ఆయనను పిలిచి చేరికల కమిటీ అదే బ్రోకర్ కమిటీకి చైర్మన్ చేసింది మరి చేరికల కమిటీ చైర్మన్ చేసినాక ఈటల రాజేంద్ర పంతన మీద చూపించాలి కదా తన మూతవర్ధన మీద చూపించాలి కదా ఎవరిని జాయిన్ చేయాలో ఇద్దరు దొంగలు జాయిన్ చేసిన నేను చెప్పుకున్నాం ఇక ఎవరిని జాయిన్ చేయలేదు చేరికల కమిటీకి చైర్మన్ చేస్తే ఏ పార్టీ అయితే ఆయనకు అవకాశం ఇచ్చిందో ఆ పార్టీలో చీరికలు తెచ్చింది ఈటల రాజేంద్ర దానిని ఉద్దేశించి పోస్ట్ పెట్టినట్టున్నది మొత్తం మీద అదైతే కథ ఉంది 8వ రాష్ట్రానికి మోదీ వరంగల్ భారీ బహిరంగ సభ కాజీపేటలో రైల్వే ఏదో ఎలక్షన్ స్టార్ట్ అయింది కదా మోదీ వచ్చి 2 అడిగతలు చెప్పి పోతాడు గది ఎలక్షన్ స్టాంట్ తప్ప ఏముండదు నాకు కొత్త బట్టలు వేసుకొని వస్తారేమో అది చూడడానికి కొంతమంది జనసమీకరణ వేస్తే ఆయన పేదల మాటలు మాట్లాడితే ఇన్ రాగాలి తమిళనాడు మంత్రి సెంథల్ భర్తరామ్ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు 10 కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న మంత్రిని సీఎం స్టాలిన్ సంప్రదించకుండానే కేబినెట్ నుంచి భర్తరామ్ చేశారు ఎవరు చేశారు ఇగో ఆర్ఎన్ రవి మనం ఇంతకుముందు కూడా చెప్పినాం ఆర్ఎన్ రవి అనే కథ ఏంది ఢిల్లీలో ఉన్న వినయ్ కుమార్ సక్సేనా ఏంది తెలంగాణలో ఉన్న మన భారతీయ జనతా పార్టీ మహిళా అధ్యక్షుల సంగతి వీళ్ళందరూ ఒక బీజేపీ కోసం పనిచేసే గవర్నర్లు అన్నట్టు ఆ రాష్ట్ర ప్రజల చెమట చుక్కలతో వచ్చినటువంటి ఆస్తుల మీద అదే బిల్డింగ్లలో కూర్చొని ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేసే గవర్నర్ల పనితీరు ఎటువంటిది అంటే ఇది సెంథిల్ మీద 10 కేసులను కానీ ముఖ్యమంత్రి చెప్పకుండా బర్తరఫ్ చేసిండు మరి ఈ కేసులే ప్రామాణికం తీసుకుంటే గినేం మీద కూడా కేసులున్నాయి దుర్గం చిన్నయ్య బాధితురాలు సేజల్ మీద కూడా కేసులున్నాయి చాలా కేసులు ఉన్నాయి ఆ కేసుల్ని ఎందుకు మాఫీ చేయలేదు అని చెప్పేసి నిన్న మనం చూసినాం కదా మహిళా హక్కుల కమిషన్ కాడికి పోయి ఆ తర్వాత 2-3 చోట్లలో ఆమె ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసింది కదా ఆమె మీద కూడా కేసులు ఉన్నాయి రైతులను మోసం చేసినట్టుగా ఆమె మీద కూడా కేసులు ఉన్నాయి ఒకసారి చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది మీకే కేసులనే ప్రామాణికం తీసుకుంటే మరి గది పరిస్థితి ఆలోచించాలి ఎప్పుడైనా గవర్నర్ల స్థాయిలో ఆలోచించాలి గవర్నర్ల లెక్క బిహేవ్ చేయాలి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల లెక్క చేస్తా కూడదు ఇక్కడ క్లియర్ గా నాతో పాటు కుటుంబ సభ్యులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తుంది అంటే సింథల్ మీద ఉన్న కేసులు అని చెప్పేసి ఎదుగట్లా చేయడానికి వీలున్నాయి కదా ఇది పరిస్థితి ఇంకా ఏముంటుంది ఇక వెలుగు పేపరానికి వెళ్ళాలి ఏది ఎవరికి అది రాయాలి తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వం మీద వ్యతిరేకత నింపాలి లేకపోతే కుదరదు ఇక అది అన్నట్టుగానే ఏముంటుంది ఇంకా రాష్ట్రంలో ప్రతి పనిలో 60% కమిషన్లు నిన్న కర్ణాటక పోయాడు బండి సంజయ్ అనేది పట్టించుకుంటలేడు ఏం చేయాలంటే ఏదో ఒక డ్రామా స్టార్ట్ చేయాలి ఏదో ఒక అభియోగం చేయాలని చెప్పేసి కేసీఆర్ కుటుంబానికి 30% ఎమ్మెల్యేలకు 30% అని చెప్పి సంజయ్ కథలు చెప్తుండు కర్ణాటకలో 40% ఓపెన్ గా ఉంటే ఆడ మాట్లాడే తెలియలేదు దేశంలో మొత్తం నువ్వు ఏ బిజీ తీసుకో ఏమైనా తీసుకో పర్యలో చూస్తుంటే పేపర్లలో చూస్తే అవినీతి అంతా భారతీయ జనతా పార్టీలో నడుతుంది దాన్ని పక్కన పెట్టి ఈయన డ్రామా ఆడుతుంది ఏమంటాడు కేసీఆర్ కుటుంబానికి 30 ఎమ్మెల్యేలకు 30% సంజయ్ అని చెప్పేసి నిజంగా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలు విజ్ఞులు ఆలోచించాలి రైతు బంధు కోసం కమిషన్లు తీసుకుంటారా రైతుల అకౌంట్లో పడుతుందా లేకపోతే సర్పంచ్ కో ఎంపీటీసీ కో టీఆర్ఎస్ పార్టీలకు పడితే వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ తీసుకొని వస్తుర్రా భగీరథ నీళ్ల కోసం కమిషన్లు తీసుకుంటారా ఆలోచించాలి మీరు ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా కమిషన్లు తీసుకుంటుందా ఆలోచించాలి డైరెక్ట్ ప్రజల వద్దకు పాలన పోతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద కమిషన్ల పేరుతోటి డ్రామాలు ఆడుతున్న బండి సంజయ్ దౌలవలగొట్టాలి లేకపోతే నిజాలు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి వాస్తవాలు ఆలోచించాలి పక్క రాష్ట్రాల్లో పోతే రోడ్ ఎక్కితే శాపలకు చుట్టచ్చు కేబుల్ బ్రిడ్జ్ల మీద ఉండే ఉట్టి బ్రిడ్జ్లు అంటే కూలిపోతుంటాయి. ప్రధానమంత్రి ప్రారంభిస్తాడు, వారం రోజుల్లో పరుగులు పడతాయి. ఇది బీజేపీ పాలన. గాయన వచ్చి మనకు నీతులు చెప్తుంటాడు. అందుకనే కేటీఆర్ లాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడతారు, మాట్లాడతారు. కడుపు మంది అబద్ధాలు మాట్లాడితే ఏం చేస్తారు, కోపం వస్తుంది కదా. అందుకనే అన్నాడు అసలు సినిమా ముందుంది 9 నెలల పాలనలో చూసింది ట్రైలర్ మాత్రమే. ఖచ్చితంగా ఈట్కా జవాబు ఉండాలి కదా. అబద్ధాలతోటి అధికారంలోకి రావాలన్న ప్రతి ఒక్కరిని చెప్తగొట్టాల్సిందే. ఎందుకంటే పనిచేస్తున్నటువంటి 70 ఏళ్ళు సోయలేని ఈ ప్రభుత్వాలకి 9 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం చేసి చూపిస్తే వాళ్ళ మీద కామెంట్ చేసిన వాళ్ళకి చెప్పుతో కొట్టే విధంగా ఆన్సర్ ఇవ్వాలి. లేదంటే అబద్ధాలు నిజాలని చెప్పేసి మనం భ్రమపడే అవకాశం ఉంది.